చిన్న చిన్న ఆనందాలకు కూడా పెద్దగా సంబర పడిపోయేలాగా మీరు తయారు చేసి ఈ రోజున దాన్ని అభివృద్ధి అంటే మాత్రం అమర్నాథ్ రానున్న రోజుల్లో నీ చీటి చినిగిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు రైట్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక నిమిషంలో కంక్లూడ్ చేయాలి ప్లీజ్ ఒకే నిమిషం సార్ మరి ఒక రాజకీయ పార్టీలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులని ఆ రాజకీయ పార్టీ అధినేత మీద ఉన్నటువంటి కోపంతోటి ఆయనకు బానిసత్వం చేస్తున్నారు అన్నటం అనేది అతని సంస్కారానికి వదిలేస్తున్నారు మీ సంస్కారం ఏంటో డిబేట్ స్టార్టింగ్ లోనే చూసాం మీ సంస్కారం ఏంటో డిబేట్ స్టార్టింగ్ లోనే చూసాం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు సంస్కారం గురించి మాట్లాడే అర్హత మీరు డిబేట్ స్టార్టింగ్ లోనే కోల్పోయారు పవన్ కళ్యాణ్ గారి మీద నిరాధార ఆరోపణలు చేసి మీ సంస్కారాన్ని మీరు డిబేట్ స్టార్టింగ్ లోనే కోల్పోయారు దయచేసి మీకు సంస్కారం నేర్పించే అవకాశం నాకు కల్పించొద్దని చెప్పి మిమ్మల్ని ఈ సందర్భంగా కనీసం ఆర్బిఐ లాంటి ఒక పెద్ద సంస్థని ఆంధ్రప్రదేశ్ తీసుకురాలేకపోతే రేపు విశాఖపట్నంలో ఆర్బిఐ తన బ్రాంచ్ ని ప్రారంభిస్తుంది గుర్తుపెట్టుకోండి అది డెవలప్మెంట్ అంటే ఆరంభాలు లక్షలు పేర్లు జరిగిని వందలు జరిగిని కంక్లూడ్ చేసేటప్పుడు మీరు ఇంటరప్ట్ చేయండి కంక్లూడ్ నూడిల్స్ కంపెనీ లాగానే కనబడింది ఎందుకంటే వైఎస్ఆర్ అదే కనిపిస్తుంది సార్ అదే కనిపిస్తుంది నూడిల్స్ కంపెనీలో వస్తున్నా మరి మీకు నచ్చితేనేమో ప్రజలకు అర్థం కాని పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి బాగంటారు ఎఫ్ఆర్బిఎం అంటారు లేదంటే ఆర్బిఐ అంటారు ప్రజలకు అర్థం కాదు కిరణ్ గారు ఐదేళ్ల పాటు అంటగాగి చంద్రబాబు భజన చేసి చంద్రబాబును అధికారంలో తీసుకొచ్చి ఒక్క తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమను చెప్పండి ఒక్క పరిశ్రమ చెప్పండి కియా మోటార్స్ కూడా దట్ బిలాంగ్స్ టు నరేంద్ర మోడీ నాట్ టీడీపీ రోడ్లు పట్టుకుంటే పోతే మనం ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. శ్రీనివాస్ రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, దాసరి కిరణ్ గారు, అలాగే సైద్ రఫీ గారు పార్టిసిపేట్ చేశారు. ఆంజనేయ రెడ్డి గారు కూడా ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఇది బిగ్ డిస్కషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.